మెదక్ జిల్లా ఆరేగూడెంలో పలు అభివృద్ధి పథకాలకు వెల్లుర్తి మండల ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మెదక్ జిల్లా వెల్లుర్తి మండలంలోని ఆరేగూడెం గ్రామంలో శుక్రవారం స్థానిక ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ఏర్పాటైన గ్రామంలో అభివృద్ధి పథకాలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముందంజలు నడుపుతున్నారని అన్నారు. గ్రామంలో వైకుంఠధామం 12,60,000తో నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభించామని చెప్పారు. నూతనంగా ఏర్పాటైన గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం లేకపోవడంతో 20 లక్షలతో గ్రామ పంచాయతీ కోసం భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్న, అలాగే స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ పలాంచ శేఖర్, సెకండ్ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ బాలమల్లయ్య, బసాపూర్ సర్పంచ్ మల్లేష్, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, ధర్మారం సర్పంచ్ శంకర్ రెడ్డి, వార్డు మెంబర్లు హనుమంత్ రెడ్డి, మైపాల్ రెడ్డి నరసింహులు పాల్గొన్నారు. ఇంకొకటి వైకుంఠధామం కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన కేసీఆర్ ప్రభుత్వంలో అన్నీ కూడా అభివృద్ధి ప్రాంతం, ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి ప్రాంతం జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకు కేసీఆర్ గారికి అందుబాటులో ఉండి తనను ఇప్పుడు కోరుకుంటూ మళ్ళీ ఇంక ఇట్లాంటి ప్రభుత్వం రావాలి, ఇంకా గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలని కోరుకోవాలని అందరినీ నేను ఆశిస్తున్నాను.